అంతేనా నీ మగతనం? ఏంటి రూపా, నువ్వు ఎంజాయ్ చేయలేదా? ఎంజాయే తొక్క. నన్ను తృప్తిపరిచే శక్తి లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకంటే నాకు వారసుడు కావాలి. నా ఆస్తిని డబ్బుని అర్పించడానికి అది నా రక్తమై ఉండాలి. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. నీకు వారసుడు కావాలని ఆశ ఉంటే సరిపోదు. అది ఎలా చేయాలో తెలుసుకో. బిడ్డ పుట్టడానికి ఇది సరిపోద్దిలే. నూతిలో ఉన్న కప్పకి ఏం చెప్పినా వేస్టే. నిన్ను కట్టుకొని ఏ రోజు నేను సుఖపడ్డాను గనుక. అది కాదు రూప, నా మాట విను. ఇదిగో ఇటు చూడు, చూడు. ఐఎమ్ సారీ రూప, సో సారీ. రేపు నా రూపని ఒక సూపర్ పార్టీకి తీసుకెళ్తున్నాను. ఆ తర్వాత నిన్ను అలసిపోయేంత వరకు షాపింగ్ చేపిస్తా. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజంగానే తీసుకెళ్తా, ప్రామిస్. అయితే సరే, ఈ ఖుషీలోనే ఇంకో రౌండ్ వేద్దామా? సరే. ఫ్రెండ్స్, నేను మీకు ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే క్రికెక్స్ యాప్. ఇందులో మీరు ప్రతి వారం ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ని గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా ఐపీఎల్ ని ఫ్రీగా కూడా చూడొచ్చు. క్రికెక్స్ యాప్ ఐపీఎల్ ప్రేమికులందరికీ 8 కోట్ల రూపాయల క్రికెక్స్ మెగా బోనస్ కాంటెస్ట్ ని కూడా కండక్ట్ చేస్తుంది. ఈ క్రికెక్స్ లీడర్ బోర్డులో 800 మంది విజేతలను ప్రతి వారం క్రికెక్స్ win.com లో ప్రకటిస్తారు. ఈ యాప్ ఇండియాలోనే 100% ట్రస్టెడ్ అండ్ సేఫ్ యాప్. వీరి ప్రమోషన్స్ బయట మన హోర్డింగ్స్ లో చూడొచ్చు. మీరు పేటిఎం ద్వారా 500 రూపాయలను డిపాజిట్ చేసి ఈ గేమ్ ని ఆడొచ్చు. ఈ యాప్ ని మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేస్తే గనక 1000 రూపాయల వరకు ఫ్రీ బోనస్ ని గెలుచుకోవచ్చు. ఇక్కడ 24/7 కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో డిపాజిట్ అండ్ విత్ డ్రా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కమెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి సైన్ అప్ అవ్వండి. 8 కోట్ల రూపాయల ఐపీఎల్ కాంటెస్ట్ లో భాగం అవ్వండి. రూపా, తొందరగా రా. రెడీ అవ్వడానికి ఎంతసేపు తీసుకుంటావు? వస్తున్నానండి. ఓహో రూపా, ఎంత అందంగా ఉన్నావు. అబ్బా, సేమ్ ఏంజెల్లా కనిపిస్తున్నావు ఈరోజు నిన్ను. వదలండి, ఇప్పుడొద్దు, నాకు మూడ్ లేదు. అర్థం చేసుకో రూపా, ప్లీజ్. నిన్ను చూసి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను చెప్తున్నాను కదా ఇప్పుడు వద్దని. నాకు మూడున్నప్పుడు చెయ్యవు గానీ ఇలా బయటకు వెళ్ళేటప్పుడు పెద్ద మగాళ్ల పైకొస్తావు. ఈ ప్రతాపమంతా 2 నిమిషాలకే. దీనికెందుకు నా మేకప్, నా హెయిర్ స్టైల్ మొత్తం పాడు చేస్తావు. సరే తల్లి, ఇప్పుడైతే వదిలేస్తున్నా. కానీ పార్టీ నుంచి వచ్చిన తర్వాత నిన్ను మొత్తం తినేస్తా. సరే, నీకెలాగో పార్టీలో ఎనర్జీ బూస్ట్ దొరుకుతుంది కదా. ఇంటికొచ్చిన తర్వాత ఏం చేస్తావో అది నీ ఇష్టం, సరేనా? సరే వెళ్దాం పద, టైం అవుతుంది. నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు. ఈరోజు పార్టీని చూస్తే నువ్వు సర్ప్రైజ్ గా ఫీల్ అవుతావు రూపా. అప్పటి నుంచి అదే చెప్తున్నావు. ఇంకా ఎంతసేపు? ఇంకో 1 అవర్ లో రీచ్ అవుతాం. సరే, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఏమైంది కారుకి? తెలీదు రూపా, సడన్ గా అయిపోయింది. ఉండు, నేను చూస్తా. సరే. ఏం ప్రాబ్లం అయింది కారుకి? అదే తెలియట్లేదు రూపా, మెకానిక్ ని పిలవాలనుకుంటా. అయితే త్వరగా పిలవండి, పార్టీకి లేట్ అవుతుంది. ఈ ఏరియాలో మెకానిక్ ని ఎక్కడి నుంచి తీసుకురాను? అది నన్నెందుకు అడుగుతున్నావు? చూసుకోవాల్సింది నువ్వే కదా. ఆ, గుర్తొచ్చింది. నేను రోహన్కి ఫోన్ చేస్తాను, తను ఎవరైనా మెకానిక్ ఉంటే పంపిస్తాడు. హలో రోహన్, ఇక్కడ కార్ రిపేర్ అయింది. నేను మీ వదిన రోడ్ మీదే ఉన్నాం, ఎవరైనా మెకానిక్ ఉంటే పంపించు. ఈ ముసలోడి విషయంలో అన్నింట్లో ట్రబుల్సే. త్వరగా మెకానిక్ ని పంపు రోహన్, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. మెకానిక్ 10 నిమిషాలు ఇక్కడ ఉంటానంట. ఒక విషయం చెప్పను రూపా, నువ్వు కోపంలో చాలా హాట్ అండ్ సెక్సీగా ఉంటావు తెలుసా? అబ్బా రూపా, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇదే కార్ అనుకుంటా. హలో సార్. ఎవరు మీరు? సార్, నేను మెకానిక్ని. ఓకే, కార్ స్టార్ట్ కావట్లేదు, కాస్త చూడండి. ఓకే సార్. ఏమై ఉంటుంది? కార్ ఎలాగింది సార్?
తెలీదు, డ్రైవ్ చేస్తున్నా సడన్గా ఆగిపోయింది. సార్, ఈ కార్ మీరే యూజ్ చేస్తారా? కాదు, ఇది నా భార్య కారు. హలో మేడం. హలో మేడం, మీ కార్ ఇంజిన్ ముసలైపోయింది, మీరు ఈ పాత కార్ని మార్చేస్తే బెటర్. కార్ని మార్చేయాలా? అవును మేడం. కార్ని మార్చకుండా ఇంజిన్ని మాత్రమే మార్చలేనా? సార్, మీరు ఒక పని చేయండి, నాకు అనిపిస్తుంది మీ కార్కి ప్లగ్ షార్ట్ అయిందని. ఇక్కడ నుంచి కాస్త దూరం వెళ్తే ఒక స్పేర్ షాప్ వస్తుంది, అక్కడ నుంచి న్యూ ప్లగ్స్ తీసుకురండి. ఈలోపు నేను మీ కార్ని చెక్ చేస్తూ ఉంటాను. అలాగే, నేను వెళ్ళి తీసుకొస్తాను. రూపా, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, ఎండ చాలా ఎక్కువగా ఉంది. సరే అండి. త్వరగా ఏసీ ఆన్ చేయి, నాకు చాలా వేడిగా ఉంది ప్లీజ్. నేను ఒక మాట అడగనా? చెప్పండి. కార్ని డ్రైవ్ చేసే ముందు ఎంతసేపు హీట్ పెంచాలి? అది కార్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంతసేపట్లో హీట్ అవ్వాలనేది. నువ్వు నా కార్ని ఫుల్ స్పీడ్లో తీసుకెళ్ళగలవా? నేను మీ కార్ని ఫుల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తే మీరు ఇష్టపడతారా? ఎందుకు ఇవ్వను? అయితే నా స్పీడ్ చూపిస్తారండి. అయ్యో, వీళ్ళు ఆకులో కరివేపాకులో వచ్చి మూడంతా పాడు చేశారు. వీళ్ళు మన రొమాన్స్ని చూసుంటారంటావా? లేదు లేదు, ఒకవేళ వాళ్ళు మనం చూసుంటే వాళ్ళ దృష్టి ఫోటోషూట్ మీద కాకుండా మనల్ని వీడియో తీసే దాంట్లో ఉండేది. అది నిజమే. ఇప్పుడు ఫోటో తీ, ఈ ఫోజ్ ఓకేనా? ఓకే, పోజ్ మార్చు. అక్కడ కాదు, ఇక్కడ నిల్చో. ఇంకో ఫోటో తీ చాలే, వాళ్ళు మనల్నే చూస్తున్నారు, వెళ్దాం పదా. సరే సరే, దా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకుంటా. మీకు డౌటే వద్దు, వాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగానా? నిజంగానే. ఇప్పటికైనా మీ కార్ వేడెక్కిందా లేదా? లేదు, మళ్ళీ చల్లగా అయిపోయింది. నీ కార్ వేడెక్కేలా చేయకపోతే ఈ మెకానిక్ ఎందుకు మేడం? సెట్ అయిందా? ఇంకా ఎక్కడ, తన ఆపనలోనే ఉన్నాడు. ఇంతలోనే మీరు వచ్చేసారు. ఏంటి? ఏమీ లేదు. ఇంతసేపు ఏంటి కార్ ప్లగ్స్ తీసుకురావడానికి? అన్నీ దొరికాయా? అన్నీ దొరికాయి. ఆ షాప్ చాలా దూరంగా ఉంది, అసలే ఎండగా ఉంది. లిఫ్ట్ అడుగుదామంటే ఏ వెహికల్ కనిపించలేదు. ఓ, అలసిపోయారా? అవును, నువ్వు ఓకే కదా? నేను కారులోనే ఉన్నాను. అమ్మయ్యా, అయిపోయింది సార్. ప్లగ్ సిటీ ఇవ్వండి సార్. కార్ ఎలా స్టార్ట్ అయ్యింది? అది ఇక్కడ ఉన్న ప్లగ్స్ నేను అడ్జస్ట్ చేశాను సార్. ఓ అవునా? కానీ ఇది టెంపరీ సార్, పర్మనెంట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కొత్తవి వేయాల్సిందే. అవునా? ఇలా కూడా అవుతుందా? అవును సార్, అందుకే మీకు నాకు హెల్ప్ కావాల్సి వచ్చింది. ఇదిగోండి సార్, మీ కార్ పూర్తిగా రెడీ అయింది. ఉంటాను సార్. పూర్తిగా రిపేర్ అయినట్టేగా? సార్, ఏ ప్రాబ్లం లేదుగా. ఇంకే ప్రాబ్లం రాదు సార్. మళ్ళీ ముందుకెళ్ళి ఆగిపోదు కదా? లేదు లేదు సార్, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పటి నుండి సూపర్ స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ ఈ కార్ని ఒకసారి సర్వీసింగ్ ఇస్తే ఇక అడ్డే ఉండదు. సరే. నేను నా కారుకి సర్వీస్ ఖచ్చితంగా చేపిస్తాను. ఎందుకు? ఎందుకంటే నా కారు ఏ ప్రాబ్లం లేకుండా ఫుల్ స్పీడ్లో వెళ్ళాలనుకుంటున్నా. సరే మేడం, అలాగే చేద్దాం. సరే, మేము బయలుదేరుతాం. ఓకే సార్. పని మీద దృష్టి పెట్టలేకపోతున్నానే. ఆ మెకానిక్ నా లోపల వేడిని పెంచి వదిలేశాడే, వాణ్ణి ఎలా కాంటాక్ట్ చేయాలి? ఏదైనా చెయ్యి రూపా, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. ఇప్పటికీ చాలా లేట్ అయింది,
వాడి గురించి ఆలోచిస్తూ ఈ ముసలోడితో ఉండలేకపోతున్నానే. నాకు తెలుసు, వాడు మాత్రమే నా తాపాన్ని తీర్చగల మగాడు. వాడు నాకు కావాలి. ఎలా ఎలా ఆలోచించు. ఏమైంది రూప, అప్పుడే పడుకుంటున్నావు? ఈరోజు వద్దు, నేను చాలా టయర్డ్గా ఉన్నాను. అరే రూప, నీ టైర్డ్నెస్కి దూరం చేయటానికి ఇలా చేస్తున్నా. నాకు అలా అనిపించట్లేదే, నీ ఫోకస్ ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది, నా టైర్డ్నెస్ మీద కాకుండా. అంతేనా ది ఎండ్? అరే రూప, నా మాట విను. నన్ను టచ్ చేయద్దు, వెళ్ళు. నువ్వు నా కార్ని ఎలా తోల్తావు? దాన్నంతా తుప్పు పట్టించి పెట్టావు. నీ బండిని మాత్రం నన్ను టచ్ చేయనివ్వు. దాన్ని నేను రిపేర్ చేపిస్తాను. రిపేర్ చేపిస్తాను కాదు, చేపించు. లేకపోతే నీ బండి నాదవుతుంది. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? నీకు గుర్తుందా ఆ మెకానిక్ గాడు? మనం రోడ్డు మీద ఉన్నప్పుడు కార్ రిపేర్ చేశాడుగా, గుర్తొచ్చిందా? రేపు నేను వాడిని రమ్మంట, వాడొచ్చి కార్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రిపేర్ చేస్తాడు. సరేనా? సరే అండి. హలో. హలో, చెప్పండి. మెకానికా మాట్లాడేది? మీకు గుర్తుందా మా బండి రోడ్డు మధ్య ఆగిపోతే మీరు వచ్చి రిపేర్ చేశారు? మీరు ప్లగ్ కూడా చేంజ్ చేశారు. ఈరోజు మీకు టైం ఉంటే మా కార్ని సర్వీస్ చేస్తారా? చేద్దాం సార్, ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నా. ఎక్కడికి రావాలి? నేను ఒక పని చేస్తాను, కార్ తీసుకొచ్చి మీ వర్క్షాప్ దగ్గర వదిలేస్తాను. ఓకే సార్. వీడు ముసలి బుద్ధి పోనిచ్చుకోడు. ఈరోజు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, నువ్వు కార్ సర్వీస్ చేసి మా ఇంటి దగ్గర వదిలేసి. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తా. ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను సార్. హలో. రూపా. చెప్పండి. ఆ మెకానిక్ కార్ తీసుకొస్తున్నాడు, కీస్ తర్ తీసుకో. సరేనా? సరే అండి, జాగ్రత్త, బాయ్. ముందు మంచి డ్రెస్ వేసుకుని రెడీ అవ్వాలి. మేడం నమస్తే. హలో. అది మేడం, కార్కి ఇద్దామని వచ్చాను. అవునా? లోపలికొచ్చి కూర్చోండి, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. సరే మేడం. ముసలోడు బలిసినోడే అనుకుంటా. ఎలా ఉంది? చాలా బాగుంది. సారీ, ఏమన్నారు మేడం? మీరు ఎలా ఉన్నారని అడిగాను. నేను చాలా బాగున్నా సార్. ఇంకా రాలేదా? లేదు.
అయిపోయిందా కార్ సర్వీస్? అది చేసేందుకే ఇక్కడికి వచ్చాను. హలో. ఆ రూపా, కార్ బాగా వెళ్తుందా? చాలా బాగా వెళ్తుందండి. ఇంజిన్ పికప్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. వావ్ రూపా, నువ్వు ఆల్రెడీ కార్ ని ట్రయల్ కూడా చేసావా? ట్రయల్ చేస్తున్నా అండి. సూపర్ గా ఉంది. డిస్టర్బ్ చేయకుండా ఫోన్ పెట్టండి. సారీ, ఎంజాయ్ యువర్ రైడ్.